హలో నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ రోజు మా వాళ్ళంతగా చేపలు పడదాం అనేసి బయటకు వెళ్ళి ఫ్రెండ్స్, అలాగే పొద్దుగాల పోయి సాయంత్రం వచ్చిర్రు, ఒకటే ఒక చేప తెచ్చిర్రు, అంటే మనిషి ఒక్కొక్క చేప వచ్చిందంట. ఇంకా ఆ చేపని మంచిగా మేము శుభ్రంగా కడిగి మంచిగా ముక్కలు ముక్కలు చేసి అవి పిల్లలకు ఫ్రై చేసి పెడదామని ఈ వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే పిల్లలు కూర అంత ఎక్కువ తినరు కదా ఫ్రెండ్స్, అందుకే ఫ్రై చేస్తున్నాము. ఈ వీడియో ఫుల్ వరకు చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ సపోర్ట్ని ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని వీడియోల కోసం గంటలు కొట్టండి, మీ యొక్క ఆలోచనని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఒక ఎడెల్పల్లి గిన్నె తీసుకొని రేపు మనం మసాలా రెడీ చేసుకుందాము. దానికి కావాల్సింది ఒక చెంచంత జీలకర్ర పౌడర్. చూసారా ఫ్రెండ్స్, ఇది జీలకర్ర. ఇప్పుడు ఒక చెంచా ధనియాల పొడి. ఇది ఇవి రెండుని, ధనియాలు జీలకర్ర ఈ రెండుని మంచిగా వేయించుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం వేయించుకొని మిక్సీ పట్టేశాను, అట్లయితేనే మనకు కొంచెం చేపల ఫ్రై అనేది బాగొస్తుంది. ఇప్పుడు ఒక 3 చెంచాల కారం ఫ్రెండ్స్, ఉప్పు లేని కారం, ఉప్పు లేకుంటే ఈ కారం ఓన్లీ. చూసినా ఒక 3 చెంచాలు, మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. కాకపోతే మెయిన్ ఏంటంటే ఫ్రై చేసినా ఏది చేసినా మనం నీసు కూర ఉండేటప్పుడు కారం అనేది ఎక్కువ వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు ఫ్రెండ్స్, ఇలా ఒక చెంచా ఉప్పు అయితే తీసుకున్నాం, మనకు ఎక్కువ ఏం అవసరం లేదు. ఇప్పుడు కొద్దిగా ఒక 2 చిటికేలంత పసుపు వేసుకోవాలి కలర్ కోసము, ఇలా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒక చెంచా అంత అల్లం పేస్ట్, ఇప్పుడే నూరిన ఫ్రెండ్స్, ఇప్పుడే నూరింది అయితేనే మనకు బాగుంటుంది. అల్లం పేస్ట్ ఒక చెంచాడు. ఇప్పుడు ఒక చెక్క నిమ్మరసం పోసుకుందాం ఫ్రెండ్స్, ఇలా ఒక చెక్క నిమ్మరసం అయితే మనకు సరిపోతుంది. ఒక పావు నూనె పోసుకుందాము. ఒక పావు అయితే చాలు, మనకి ఎక్కువ తక్కువ నూనె కూడా ఎక్కువ వాడకండి. మొత్తం ఇదంతా ఈ పేస్ట్ మంచిగా కలుపుకుందాము. ఇలా కలుపుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలకు మంచిగా అప్లై చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, మనకు మసాలా అనేది ఇలా కలిపేసుకుంటే మనకు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ముందుగా కడుపు పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయో వాటికి మొత్తం అప్లై చేసేసి ఒక 1/2 గంట 30 నిమిషాలు అయితే మనకు పక్కన పెట్టేస్తే మనకు దానికి ముక్కలకు మంచిగా ఈ మసాలా అంతా పట్టి ఫ్రై అనేది చాలా టేస్టీ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ముక్కల్ని ఫ్రై చేసుకున్నాము. ఇలా ముక్కలు చూడండి ఫ్రెండ్స్, ఇలా సన్నగా పోసి పెట్టుకోవాలి. చూస్తున్నారా, ఇవి పెద్ద చేపలు ఫ్రెండ్స్, చిన్నవి కావు. ఇలా ముక్కలు అన్నీ వేసుకొని మనం ఇదంతా అప్లై చేసుకున్నాము. ఈ ప్రాసెస్ ఇలా చేస్తేనే మనకు ఇవి ముక్కలకు మంచిగా ఫ్రై ముక్కలు అనేది చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం ఇదంతా అప్లై చేసేద్దాం. ఇట్లా ఇలా అప్లై చేసేయాలి మొత్తము. ఎంత మంచిగా అప్లై చేస్తే ముక్క అంత మంచిగా ఫ్రై అనేది మంచిగా బాగుంటుంది ముక్క కూడా చాలా. ఇలా మసాలా అనేది చేప ముక్కలకు మంచిగా అప్లై చేసేసి ఒక 1/2 గంట సేపు మనము అలా పక్కకు పెట్టేస్తే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఒక 1/2 గంట సేపు మనం పక్కన పెట్టేసుకుంటే ఆ మసాలా అనేది మొత్తము ఆ ముక్కలకు పట్టి మనకు ముక్క ఫ్రై ముక్క అనేది చాలా బాగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక 1/2 అవర్ తర్వాత మళ్ళీ మనం ఫ్రై చేసుకుందాము. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మేము 1/2 గంట తర్వాత ఇప్పుడు మనం ఈ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాము. ఓకేనా? ఇప్పుడు మేము పొయ్యి మీద ఒక చిన్న రొట్టెల పెంక పెట్టుకున్నా. ఇప్పుడు ఒక్కొక్క ముక్క తీసి మనం నూనె కాగిన తర్వాత వేసుకుంటే మంచిగా ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? చూసిన ఓకే, ఇలా ముక్కలు ఇలా వేసుకొని మనం ఫ్రై చేసుకున్నాము. 2 ముక్కలు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వేడివేడిగా చేప ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇలా చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇలా అయితే మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టే చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనకు వేడివేడిగా ఫ్రై అనేది చాలా బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. వేడివేడిగా చూడండి, పొగలు వెళ్తున్నాయి. ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నిజంగా అంటే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మనం హోటళ్ళ కంటే కూడా ఇంట్లోనే ఇంత మంచిగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంటను కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే చేపల ఫ్రై ఎలా ఉందో
కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.